नमस्ते अमरावती रैतुल महा पादयात्र 19वें रोजुकु चेरुकुंदी देंदलूरु मंडलं पेरुगुगूडेम नुंची इवाळ पादयात्रनु प्रारंभिंचारु अमरावती रैतुल महा पादयात्र 19वें रोजुकु चेरुकुंदी देंदलूरु मंडलं नुंची पादयात्र प्रारंभं काबोतोंदी मरिंत समाचारानि मा प्रतिनिधि रांबाबु अंदिस्तारु ओटीयू रांबाबु का अमरावती रैत पदयात्र इवे रोज पंद रोज चेरको पदयात्र कृतमें द्वारक तिरपल वरुक कोई पदयात्र के अड़गड़ महिला गणस्वादम पलकर हारत पड़ा अदे विधि रोड पुल चाल मत स्थाक गणस्वादम पल्लू इक पदयात्र अनेक मंद नायक मदत पल्लू अदे विधि संघीबाब प्रकते पदयात्र पागो इक मैं चूस्ना टीडीपी नेता अदे विधि स्थाक पदयात्र पागो इक मजी मंत्री पीतर सुजात मैडम चपंडी पदयात्र अमरावती टू वारसवल्ली पादयात्र मोदलुपेट्टिनप्पटि चाला विजयवंतंगा जरुगुतुंदि अयिते ई विजयवंतं अवटं चूडलेक वैसीपी प्रभुत्वं दीनि पादयात्रनि डैवर्ट चेयालनि उद्देशंतो एनटीआर हेल्थ यूनिवर्सिटी डैवर्शन तस्कालन उद्देश्य पेर मार्चार अद दुर्मार्गम पनी चार एनटीआर यूनिवर्सिटी ने एलागैते पेर मार्चारो राबो रोज मिम्मेल्ल प्रजु मार्चेस्टर अंतका इंका इंट्लो महिला मीद चाल असभ्यक नीचंग पोस्टल पेटी चला नीचंग प्रवर्ति वैसी प्रभुत्म दी तीव्र खंड ये महिला अवमानी अभी उसी तगल आ पापी चुट्कटदेजन अमरावती टू अरसवल्ली पादयात्र सूर्य भगवान या आशी टेंपल वरक अरसवल्ली वरक पादयात्र सक्सेस मंत्रुलु चाला दुर्मार्गंगा దారుణంగా మహిళల మీద మాట్లాడుతున్నారు ముఖ్యంగా పాదయాత్ర చేసే మహిళలు కాళ్ళు బొబ్బలపడి రక్తాలు కారుతూ వాసిపోయి మా మహిళ రైతులు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళని కించపరిచేలా మాట్లాడుతమనేది చాలా నీచమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మీరు ఎక్కడైనా మారండి మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు ఇది ప్రధానంగా దళిత రాజధాని దళితుల అభివృద్ధి అనేది అమరావతితో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దీన్ని కమరావతి అని లేకపోతే రకరకాల పేర్లతో పిలవడాన్ని ప్రజలు ఈరోజు ఎవరు హర్షించట్లేదు ఈరోజు పెద్ద ఎత్తున దళితులు ఈ యొక్క పాదయాత్రకు అండగా ఉన్నారు దళితులు తోడున్నారు ఈరోజు దళిత రాజధాని తిరిగి అమర ఏర్పాటు చేసుకునే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మనసు మారే వరకు కూడా ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా దళితులందరూ కూడా అండగా ఈ యాత్రకు ఉండబోతా ఉన్నారు అదే విధంగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర ఉన్నారు సార్ పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గం ప్రవేశించింది ఈ నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అమరావతి ఏకైక రాజధాని కావాలని చెప్పని అమరావతి నుంచి రైతులందరూ కూడా పాదయాత్ర చేస్తున్న తరుణంలో గోపాలపురం నియోజకవర్గానికి అడుగుపెట్టినటువంటి అమరావతి రైతుల యొక్క పవర్కి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంచుతాను 37 ఎకరాల భూమి కావాలని చెప్పని ఎన్నికల ముందు మాట్లాడాడు ఎన్నికల తర్వాత మాట మార్చేసిన పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ కులాలు కానీ మతాలు కానీ అందరూ కూడా అమరావతినే రాజధాని కావాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి తనక మొండి వైఖరిని విరమించుకొని 26 జిల్లాల ప్రజలు కోరుకున్నటువంటి దాన్ని అమరావతినే రాకేక రాజధానిగా కొనసాగించాలి అలా కొనసాగించిన పక్షంలో అన్ని రాజకీయ పార్టీలతో ప్రజలతో ప్రజా సంఘాలతో కలిపి ఏదైతే ఇవాళ పాదయాత్ర చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రైతులు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కూడా సంఘీభావం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏకైక రాజధానికి ఉండటం కోసం మా వంతు సహకారం రైతులకు అందిస్తామని చెప్పని తెలియజేస్తాం అదేవిధంగా జెడ్పీ మాజీ చైర్మన్ మల్లపూడి బాపరాజు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు సార్ చెప్పండి పాదయాత్ర ఏ విధంగా సాగుతుంది पादयात्र तूर्पगोदावरी जिला द्वारकाधर मंडल एंटर मूड रोज गोपालपुर निजकवर्ग पादयात्र उ दयचे बत्स सत्यनारायण गानी एदो इधी पेड आर्टिस्ट पादयात्रे वैसीपी नायक इंटेलिजेंस वी चूसि ఈ పాదయాత్ర అనేది ప్రజలు స్వచ్ఛందంగా నడిపిస్తా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు స్వచ్ఛందంగా నడిపిస్తా ఉన్నారు మీరు వచ్చి చూసుకోమని చెప్పి కూడా ఈ యొక్క ఈ గ్రామం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మహిళలు కూడా పాల్గొంటున్నారు ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా పాదయాత్రలో పాల్గొంటున్న మహిళలు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి
पादयात्र चला अद्भुत जो महापादयात्री जन गुंडे परगेन पादयात्री प्रति कुल निमित्त लेकिन पार्टी तो निमित्त लेकिन पागन जन जन अंदर बागो चला सक्स पादयात्र आपटा प्रयत्न चयुद्ध मी कुल बुद्धि बैठक रावे अंदर सहक महापादयात्रकु అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. జగ్గైపేట కాకతీయ సేవా సమితి నుంచి రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రైతుల పాదయాత్ర వరకు రెండు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. అలాగే లక్ష రూపాయలు విరాళంగా అందజేయనున్నారు. బస్సులను మాజీ మంత్రి టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ జెండా ఊపి ప్రారంభించారు. రాజధాని 29 గ్రామాలకు పరిమితం కాదని యావత్ రాష్ట్రానికి సంబంధించిన అంశమన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఇక ఏ మాత్రం కూడా అమరావతిని సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డర్ ని కూడా తిరస్కరించి అమలు చేయడము అనేటటువంటి భావన ఇప్పటికే మరి ఏర్పడింది. ఎందుకంటే అతను సుప్రీం కోర్టుకి వెళ్ళటం మరి మంత్రులేమో మళ్ళీ అదే పాత పాట పాడటం అమరావతిలో కనీసం మరి ఆగిపోయిన దగ్గర నుంచి ఈ రోజుకి మళ్ళీ ఎక్కడా కూడా ఒక్క ఇటుక కూడా పేర్చనటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతులు మళ్ళీ విజృంభించారు. ఈ రోజున అమరావతి నుంచి అరసవెల్లికి మరో పాదయాత్రని మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాదయాత్రకి అందరూ అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు రైతు సంఘాలు ఇతర అనేకమైనటువంటి మరి ప్రజల్లో ఉన్న సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా అమరావతి ఏకైక రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి అందరూ కూడా బయలుదేరి వస్తారు.